విషయం ఏమైంది? అది మేస్త్రి డాడీ గిరిజ గురించి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవయ్యా. దేఖో డాడీ, ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే తీరాలి. నువ్వేదో కష్టంలో ఉన్నావని ఖాదరపై ఇన్నాళ్ళు ఓపిక పట్టాడు. ఇప్పుడు నువ్వు పెద్ద కోటీశ్వరునివైనావని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఖాదరబాయ్ పాతబాకీ తీర్చమనంలో ఏం తప్పున్నది? బషీర్, వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన ఖాదరకి ఇవ్వాల్సిన డబ్బెంత అనేది ఖాదరకు మాత్రమే తెలిసిన లెక్క. ఇంకెప్పుడు ఆ డబ్బు వసూలు కోసమని ఇక్కడికి రాకండి, సరేనా? ఇదే గనక మీ నిర్ణయం అయితే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. ఖాదరబాయ్తో గనక పెట్టుకున్నారనుకోండి, నీకు తెలుసుగా ఎలాంటి వాడో, రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన తర్వాతేరా ఆ ఖాదరబాయ్ గాడు అడుగు పెట్టాడు, పెద్దోడయ్యాడు. ఇల్లు అడిగి చెప్పు, అడిగి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగ. మనం బషీర్ ఏంటలా చూస్తావు, వెళ్ళు. రాన్నా. డాడీ, ఈయనే కుమార్. సరుకు లారీలో ఉంది. ఈయన వాళ్ళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి, అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను. తప్పుగా అనుకోకన్నా, ఆయన స్వభావమే అంత. మేస్త్రి, కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు, సరేనా? భద్రా, ఇల్లు త్వరగా శుభ్రం చేయి. అన్నా, ఇదే మీ రెండబోయే కొత్త ఇల్లు. ఇదా ఈ ఇల్ల? ఇది మాకు సరిపడదు. మాలాంటి వాళ్ళు ఉండడానికి ఏదైనా చిన్నీళ్ళు ఉంటే చూడు. అది సరే, ఇంకేదో అనుకున్నాను. రెండు రోజులుంటే అంతా అలవాటైపోతుందన్నా, తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్లారు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. నీకు ఇదే సరైన శిక్ష. ఎందుకు? స్నానాలు చేస్తుంటే తొంగి చూసినందుకు నాతో చెప్పకుండా నా బండి ఎక్కి రద్దుకు. నేను అర్జెంట్గా ఒంటరికి వెళ్ళాలి. దానికి నన్నే చెప్పండి. ఇంట్లోకి వెళ్ళు. ఇంట్లోకా? అరే, ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా. నాకు ఆరు బయట వెళ్ళడమే అలవాటు. మనీ చూసావా? ఇంట్లోనే వానస్తా. షవరా ఇంటుందినా? షవరా, సే పల్లెటూరు బయట నీకు అలవాట్లేని పని లేని చేయకే. ఇదిగో మనీ, ఇప్పటికే మీ అన్నయ్య తడబడుతున్నాడు, ఇక ఆపే. వాడు ఆపడు, నువ్వు మొయ్. వద్దులే రే మణి, నీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు, రే కుమారు, నీకు రాజభవనంలో ఉండే యోగం ఉందిరా. అది నిజమైందిగా. జైలుకెళ్లే యోగం ఉందో లేదో ఆ జ్యోతిష్యుని అడిగి చూడు. ఒక్కో రోజు ఇక్కడ జరిగే ఎన్ని చూస్తా ఉంటే మనసు అంత లేకుండా పోతుంది. ఈయన ఆ రోజు సిద్ధగొట్టిన ఫారెస్ట్ రేంజ్ లో చావబతుకుల్లో ఉన్నాడు. అవసరమైతే ఇంకా కొడతాను. ఎల్లి కొట్టు. రేంజర్లే చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి. ఆళ్లే మా నాన్నని పులి చేత చంపించిన రుచ్చాగాళ్ళు, వాళ్ళు వదిలిపెట్టినాం. నన్ను ఉరిదీస్తారా ఏంటి? ఆడు సచ్చాడంటే అదే గతి. పోయిరా సుబ్రమణి, ఇంకా పోయి తాగి తాగి సావుని. కరెక్ట్ గా చెప్పావు, అక్క చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది. మీరు ఇలాంటివి తాగి చావకూడదు. మిగతా ముట్టుకున్నావు అనుకో, చెయ్యి నరికేస్తా. ఇదిగో సుబ్రమణి, నాకు గ్యాస్ వెలిగించడం చేత కాలేదు, బయట పోయేట్టివ్వు, అన్నం వండుతాను. ఉండదునా, గ్యాస్ పై నేను వెలిగిస్తాను. ముట్టుకున్నావో నాన్నా? ఒకసారి ట్రా నాన్నా. దేనికి తల్లి? ఒకసారి ట్రా. వెళ్ళి ఏంటో అడగన్నా. జాగ్రత్త. తాకనే తాకను. తాకేవో అయిపోతావు. ఈ విషయంలో కన్న తండ్రి చెప్పినా విన్నంటే విన్నా. ఏంటి తల్లి? వేగదాకా సారాయి తాగి పిలుస్తున్నాడు చూడు. మైనా మైనా అంటూ ఏంటి? నువ్వు వచ్చి తాప తీసుకురావడానికి వెళ్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పడుకోనా? అదే, నేను ఇక్కడ పడుకుంటాను, మీరు మీ కుటుంబంతో సహా బయట పడుకోవచ్చు కదా. నిజమన్నా?
నాకు తెలిసిన ఎంతో మంది దంపతులు మెత్తమెత్తటి ఇలాంటి పరుపు మీద హాయిగా పడుకుని ఎంజాయ్ చేయడం చూసినప్పటికీ నేనింతవరకు ఇలా పడుకుని అదృష్టానికి తోచుకోలేదు. తమాషాగా అంటున్నావు. అన్నయ్య వాణ్ణి ఇక్కడి నుంచి పంపించేస్తే మనం ఇక్కడ ఉన్న విషయం పోలీసులకు చెప్పేస్తారు కదా. ఈ రాత్రి కుదిరేనా, రేపు తెల్లారుజామున వెళ్ళిపోతాను. పోనీ ఎల్లుండి ఆవులెల్లుండి మర్యాదగా చెప్తున్నా. నేను మర్యాదగానే వెళ్తా. ఉండమన్నాను కదా, ఎదవేసా వేసావనుకో. అంతే సంగతి. లేదన్నా, మన ఊరు పోలేరమ్మ మీద ఒట్టు. ఎవరు స్నానం చేస్తున్నా నేను తొంగి చూడను. నేను అసలు స్నానం చేయను. ఒకవేళ చూస్తే నీ తల పడిపోద్ది. కుమారన్న, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? లారీలో ఉన్న సరుకు ఎలాగైనా ఈ రోజు రాత్రికే ఫార్మసీకి చేర్చాలి. ఫార్మసీ? అదెక్కడ ఉంది? ఇక్కడ నుంచి 3-4 గంటల ప్రయాణం ఉంటుంది. త్వరగా వచ్చి బండి తీయనా? నేను ఇప్పుడు బండి తీయలేను. అదేంటి? కొద్దిగా వేసుకున్నా. మందు కొట్టి నడిపితే నెమల వాహనానికి కోపం వస్తుంది. ఇంతమంది ఒకటి రెండుసార్లు అట్లా జరిగింది కూడా. మనం రేపు ఉదయం. అయ్యో కుమారన్న, అది మంచిది కాదు. రాత్రిలో లోడ్ దించేయాలి. పొగలైతే చాలా రిస్క్ అవుతుంది. ఇబ్బంది పెట్టకండి. సరే పర్వాలేదన్నా, లారీ తలలేవ్వండి, నేను తీసుకెళ్తాను. అన్నా, తెల్లారలోపు నీ లారీ ఇక్కడ ఉంటుంది. వేరే దారి లేదన్నా, ప్లీజ్ అన్నా. నా నెమల వాహనాన్ని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇవి తాళాలు కావు, నా ప్రాణం. జాగ్రత్తగా నడుపుతాను. జాగ్రత్తగా బాబా. తమ్ముడు నా ప్రాణం పోతున్నంత బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నా. మిగిలిన సరుకు తీసుకో. మిగిలిందంతా నేను తాగేశానన్నా. ఏంటి తెల్లారగానే స్నానం చేసి అలవాట్లేదా? చేసేటప్పుడు చెప్పు. మన ఉద్యోగం అందరికీ సాయం చేయడమే. సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాలే. రైసులు చూద్దాం. దానికే కదా నీ పేరు. కాదు సుమతి, ఏం కావాలి నీకు? అదే మామూలుగా ఇంటి పనులు చేసేవాళ్ళ పేరు జానికనే ఉంటుంది. ఏంలేదన్నా, తను నాకు గాలం వేయాలని చూస్తుంది. తను నాకు గాలం వేయాలని చూస్తుంది అంటున్నా. నేను చిక్కుతానా? నా లెవెల్ ఏమిటి, ఆ పని మనిషి లెవెల్ ఏమిటి అన్నట్టు మర్చిపోయినా. ఇంకా రాలేదా? ఒకవేళ యాక్సిడెంట్ అయి బండి లోయలో పడి ఖాళీ బూడిదైపోయి ఉంటే? నీ దరిద్ర పనులు డబ్బులు అలా జరుగుంటుందేమో అన్నానంతే. మన నెమలి వాహనం రాలేదు, నా లారీ ఇంకా రాలేదని చెప్తున్నా. లారీయే కదా వస్తుందిరే అన్నా. అతనంత కష్టపడుతుంటే వాళ్ళంతా సాయం చేయకుండా చూస్తూ నుంచి ఉంటారేంటి? మనం వెళ్ళి చేద్దామా? ఆయన దండేలు తీస్తున్నాడు రా. 96 ఏంటి కుమార్, పోటీకి వస్తావా? వద్దు సార్, వాడతారు. ఈ విషయంలో అన్నను ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అన్న పులి కదా. నాకేదైనా పని ఇప్పించండి సార్, నేనేమీ చేయకుండా ఊరికే తిని కూర్చోను. నాకు కూడా ఊరికే ఉండడం ఇష్టం ఉండదు. అయితే నేను ఇక్కడ ఉన్న బళ్ళని కడిగేస్తాను. కొంచెం ఆలోచించేయన్నా. పరా, అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా కడిగానా? మురికి ఎక్కడ ఉందో నేను చూపిస్తాను. వెళ్ళి రెండు బకెట్ నీళ్ళు తీసుకురా. ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? డాడీ, పెద్ద ప్రాబ్లం ఏంది. మేము ఫ్యాక్టరీ దాకా వెళ్ళాం. అప్పుడే 3-4 జీపుల్లో ఎవరో వచ్చారు, లారీని తీసుకువెళ్లారు. శివాన్ కూడా కిడ్నాప్ చేశారు. ఎవరు మిస్టరీ వాళ్ళు? తీసుకెళ్ళింది కాదరాయ్, డిమాండ్ 1.5 కోట్ అడిగింది ఇచ్చేద్దాం. అబ్బాయి ప్రాణాలతో చెలగాటం వద్దు. మనకు అబ్బాయే కదా ముఖ్యం. వాళ్ళకి లారీలో గంజాయి ఉన్న విషయం తెలియదు. అది తెలియకముందే ఏంటి ఏమైంది మేస్త్రి? ఇది ఒక పాత లెక్కలే, తీర్చాలి, తీర్చక తప్పదు. ఇదిప్పుడు మన డాడీ కొడుకు విషయం కాబట్టి వెనక్కి తగ్గారు. డాడీ ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడమే చూశావు. నల్ల డ్రెస్ వేసుకున్నారే అనుకో, ఎముడొచ్చినట్టే ప్రాణాలు తీయకుండా వదలడు. తీసుకెళ్ళాడు మొహాన్ని కొట్టు.
నాకెప్పుడు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. దీన్ని తిరిగి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. మేస్త్రి, నా బిడ్డ ఒంటి మీద ఏక వాళ్ళ కూడా చీరేస్తానని చెప్పు. నా నెమలి వాహన సంగతి ఏంటి మరి? అదేగా ఇప్పుడు చెప్పింది. నీ లారీని మా శివాన్ని వాళ్ళు పట్టుకెళ్లారని. భద్రా బండిది, నువ్వు రా. నేను వస్తాను, నా బండి నాకు కావాలి. ఇక ఇక్కడున్న బళ్ళన్నీ నేను ఎక్కడికెళ్ళాలనుకుంటా. బషీరా, డాడీ డబ్బులు ఎవరని చెప్పావు కదరా, ఇప్పుడు ఏమైందా? నా కాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా. మేస్త్రే, నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు, ఈ కాదర్తో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా. ఇదే వాడికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆడు నా దోస్తు కదా. వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా. సుల్తాను, ఆడిని తీసుకురమ్మనా. వాణ్ణి ఇలా తీసుకురండి రా. వాడు కట్లు పండురా. పోరా పో. వీడిని చంపేద్దాం అనుకున్నా, పాత దోస్తు కొడుకని వదిలేశా. ఇంకెళ్ళండి. ఎవడి బండిలో తాళం లేదు. ఉండదయ్యా, తాళం బండిలో ఉండదు, ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే. అది నాకు ఇచ్చేస్తే. ఈయన దీన్ని ఈయను కదా. మీ డాడీ మా బషీర్ని గుండెల మీద తన్నట్టు కదా, నాకు తలవంపులైపోలా, అందుకే ఆ లారీని జమేసుకున్నాలే. అయ్యో అంత మాట అనకండి, ఈ లారీ నాది, మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి, కానీ తాళం ఇచ్చేయండి. అంటే లారీ తీసుకునే పోతావా? మరి తప్పదుగా, నా లారీ నాకు కావాలి. దేకో భాయ్, వీటిని చూసినావా? ఒకటో నెంబర్ ఏటమల సందిని బాగా కొవ్వెక్కి బలిసి ఉన్నాయి. వీటిని గనక నీ మీదకి ఉసుగెలిపినాను అనుకో, నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి. వెళ్ళిపోయి నుంచి నా లారీ నాకు ఇస్తేనే నేను పోతాను. నస్తానా? అడుగుతున్నాడుగా, ఇచ్చేయండి రా. ఏంద్రా చూస్తా నిలబడ్డారో, ఏసేయండి.
అదే మన పాకిట్లోనే కదా ఉందే. పిసికైనా మన ఐదో నిక్క ఇప్పుడే కదా జరిగిందే. వదిలే కదా నేను అసలు ఊహించలేదు నా గౌరవాన్ని కాపాడా కుమార్ వీరుడు రాను. డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకుని మెచ్చుకుంటే అది చరిత్ర చరిత్ర తెలుసా నీకు? క్షమించాలి, నాకు ఈ చరిత్ర అంటే ఏంటో తెలీదు. అన్నట్టు చరిత్ర అంటే కమల్హాసన్ మరో చరిత్ర. నీకేం కావాలి? ఏం కావాలన్నా సరే అడుగు. ఆ దేవుడే వరమిస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్, కోరుకో. నేను అడగొచ్చా? ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను, ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా. అరే అడుగు కుమార్ అన్న. అడిగైనా? అడుగు. అడుగుతున్నా. అడిగేయచ్చు కదా. అడుగన్నా. నా తమ్ముడు మణికి ఏదైనా ఉద్యోగం? తప్పుగా అడిగానా? నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసిటికల్ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పు. నిజమా? నెలకి అతనికి 40,000 రూపాయలు జీతం. ఏంటి చాలా? చాలా? ఎంత మాట అన్నారు సార్? నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.